విన్నపం కలగలిపి రూపొందింది వాక్యామృతం భక్తితో చూడండి దైవాశిస్సులు పొందండి శుభవార్త ప్రేక్షకులందరికీ దైవాశిస్సులు దైవానుగ్రహములు ఈరోజు మనము దైవ జ్ఞానము దైవ సంపద వాని విశిష్టతను గురించి ప్రత్యేకతను గురించి ధ్యానించుతున్నాము రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయంలో సలమోన్ మహారాజుకు యాభై ప్రభు దర్శనమిచ్చి నీకు ఏమి కావాలనో కోరుకోమని అడుగుతున్నాడు అప్పుడు సలమోన్ రాజు స్త్రీ సంపదలను కానీ ఆస్తి పాస్తులను కానీ కోరుకోకుండా ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని వివేకాన్ని పరిపాలనా దక్షతను అనుగ్రహించమని ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు ప్రభు అతని పలుకలకు సంతసించి ఆనందించి నీవు సిరి సంపదను కానీ దీర్ఘాయువును కానీ శత్రు వినాశనాన్ని కానీ కోరుకోలేదు ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకును మాత్రమే అడుగుకుంటవి నేను నీ కోరికను తప్పక తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దైవ జ్ఞానం దాని ప్రశస్తత ఏమిటంటే దేవుని జ్ఞానము అద్వితీయమైనది అపురూపమైనటువంటిది దైవ జ్ఞానాన్ని దాని యొక్క పరమార్థాన్ని సలమోను జ్ఞానగ్రంథములో వ్రాయబడింది సలమోను గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనములో ఇలా రాయబడింది కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకమును వసగెను నేను మనవి చేయగా జ్ఞానాత్మను నా మీదికి దిగివచ్చను సింహాసనము కంటెను కిరీటము కంటెను అధికముగా నేను జ్ఞానమును అభిలషించి తిని సంపదలు దానితో జాలవని నేను గ్రహించి తిని అమూల్య మనులేవియు దానికి సాంటిరామని తెలుసుకుంటుని జ్ఞానంతో పోల్చినచో లోకంలోని బంగారు అంతయు వట్టి ఇసుక ముద్ద వెండి అంతయు వట్టి మట్టి పెళ్ళ నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానమును ఎక్కువగా కోరుకుంటుని దాని కాంతి ఏనాడునూ తరిగిపోదు కనుక వెలుతురు కంటే కూడా దానిని అధికముగా అభిలషించితిని అని తెలియచేస్తున్నాడు జ్ఞానము ఎంతో విలువైనటువంటిది అమూల్యమైనటువంటిది కాబట్టి దానిని అభిలషిస్తున్నాను కాంక్షిస్తున్నాను అని సాలమోను రాజు తెలియచేస్తున్నాడు సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనములో పొగరబోతునకు అవమానము తప్పదు వినయవంతునకు విజ్ఞానము అలవడును అని రాయబడింది వినయము వినమ్రత కలవ వ్యక్తికి విజ్ఞానము అనేది సహజంగా అలవడుతుందని ఈ వాక్యం యొక్క అర్థం సామెతల గంధము ఇరవై మూడవ అధ్యాయ ఇరవై మూడవ వచనంలో సత్యము విజ్ఞానము వివేకము ఆదరముతో కొనదగినవి కావు సులకన చేసి అమ్మదగినవి కావు అని తెలియచేస్తున్నాడు ఈ విజ్ఞానం అనేది సత్యము అనేది వివేకం అన్నది అవి ఆదరముతో కొనే వస్తువులు కాదు అని తెలియచేస్తున్నాడు అంటే దీని అర్థం ఏమిటంటే జ్ఞానము కేవలము మేధస్సునకు తెలివితేటలకు బుద్ధి వికాసానికి జ్ఞాన విజ్ఞానానికి వివేకానికి మానసిక ప్రతిభకు గ్రహణ శక్తికి మాత్రం పరిమితమైంది అయినది కాదు అని దీని భావం దేవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివేకాన్ని గురించి ముచ్చటిస్తున్నాడు దాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు రెండవ పఠనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వివేకాన్ని గురించి సవిస్తరంగా తెలియచేస్తుంది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువడిన వారికి అన్నీ మంచికే సమకూర్చున్నట్లు దేవుడు చేయునని మనకు తెలియను తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను పిలిచిటయే కాదు వారిని నీతిమంతులుగా చేశను నీతిమంతులుగా చేయుటయే కాదు వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చను ప్రేమైన సహోదరి సహోదరులారా రోమోలకు రాసిన లేఖలో పునీత పౌలుడు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ముప్పై వచనంలో మనకు ఈ వాక్యాలను అందిస్తున్నాడు దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు తన కుమారుని సారూప్యంగా చేస్తున్నాడు తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను పిలిచితే కాదు వారిని నీతిమంతులుగా చేసెను నీతిమంతులుగా చేయటం మాత్రమే కాదు వారిని తన మహిమలో భాగస్థులు చేశను అని తెలియచేస్తున్నాడు ఇది దైవ జ్ఞానం దేవుడు మనలను పిలిచి ఆహ్వానించి తన సారూప్యము కలిగి ఉన్నట్టును మనను నీతిమంతులుగా చేయబడినట్లును మనం దేవుని యొక్క మహిమలో దేదీప్యమానంగా వెలుగొందాలని భగవంతుడు మనను పిలుస్తున్నాడు ఆహ్వానిస్తున్నాడు ఇదియే దైవ జ్ఞానము దివ్య జ్ఞానం కొన్నిసార్లు మానవులమైన మనలో కలుష కలుషదోషం వలన మన మనస్సాక్షి మనలను ప్రశ్నించవచ్చు అప్పుడు దాని విషయంలో పునీత యోహాను రాసినటువంటి మొదటి లేఖలో మనం ఇలా చదువుతున్నాం యోహాను రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లు తెలుసుకొనగలము దేవుని సమక్షమున మన హృదయములను నిశ్చయముతో ఉండగలవు మన హృదయములే మనల్ని అధిక్షేపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడని సర్వజ్ఞుడని మనకు తెలియను మన మనస్సాక్షి మనల్ని ప్రశ్నించినట్లయితే మనల్ని అధిక్షేపించినట్లయితే మనము గుర్తించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మన హృదయముల కంటే అధికుడు సర్వజ్ఞుడు అని కూడా మనం తెలుసుకోవాలి దేవుడు అధికుడు అంటే మన మనస్సాక్షి మనల్ని తప్పు మన సాక్షి కంటే మన ప్రభువు అధికుడు అందుకే ఆయన మనల్ని క్షమించి మన్నించి తన మహిమలో స్వర్గ సంపదలతో నింపుచున్నాడు ఇది దైవ జ్ఞానము దైవ సంపద దీని గురించి యోహాను రాసినటువంటి లేక ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో ఇలా రాయబడింది నా తండ్రి నాకు వసుగు ప్రతివాడును నా ఎద్దకు వచ్చును వాణిని నేను ఎన్నడను త్రోసివేయను ఏలయన నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే కానీ నా ఇష్టానుసారం చేయట కాదు ఆయన నాకు వసుగినది ఏది పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటియే నన్ను పంపినవాణి చిత్తము అని సెలవిస్తున్నాడు తన ఎందు విశ్వాసముంచిన వారందరినీ ప్రభువు రక్షిస్తాడు ఎవడు కూడా ఏ వ్యక్తి కూడా ఏ భక్తుడు కూడా నిరాశకు నిస్పృహకు తావీయకూడదు ఎందుకంటే దైవజ్ఞానము ఏమిటంటే ఎవడైతే దేవుని నమ్మికతో ప్రభుని ఎందు నమ్మకం కలిగి ఉంటాడో విశ్వాసం కలిగి ఉంటాడో అతడు నీతిమంతులుగా చేయబడతాడు దర్శన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనములో ప్రభు మనలను ఆహ్వానిస్తున్నాడు మనల్ని పిలుస్తున్నాడు ఆత్మయు వధువును రమ్ము అని పలుకుతున్నాడు దీనిని వినిన ప్రతి వ్యక్తియు రమ్ము అని పలుకును దప్పికి వారందరూ రండు ఇష్టపడు వారు అందరూ జీవములను ఉచితముగా పుచ్చుకొనుడు అని తెలియచేస్తున్నాడు దప్పిగున వారందరూ రండి ప్రభు చెంతకు రండి ఇష్టపడు వారందరూ జీవజలమును ఉచితముగా పొందండి అని ఆహ్వానిస్తున్నాడు పిలుస్తున్నాడు నీతిమంతుడు అనగా జీవజలము అనగా ప్రభు మనలను తృణీకరింపక నిరాకరింపక నిందారోపణ చేయకుండా దోషారోపణ చేయకుండా మనల్ని ఖండించగా దండించగా శిక్షింపక ప్రతి పాపాన్ని శిలువ రక్తముతో విలువైన శిలువ రక్తముతో ప్రక్షాళన చేసి మన హృదిని మదిని యథను పవిత్రీకరించడం మనలను ఆదరించి అంగీకరించి మనను స్వీకరించడమే దైవ జ్ఞానం ఇదే దైవ సంపద గొప్ప ఆధ్యాత్మిక సంపదతో అలరింప చేయటమే దేవుని యొక్క జ్ఞానం ఇదే విషయాన్ని మనము సువార్త పఠనములో ఆలకిస్తున్నాము యేసు జన సమూహంతో ఇట్లనెను మత్తే రాసిన సువార్త పద్మూడవ అధ్యాయము నలభై నాలుగు వచనం పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనం వలె ఉన్నది ఒకడు దానిని కనుగొని దాచి దాచియుంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వంటిది పొలములో ఏ విధంగా సంపద ఉందో అదేవిధంగా ప్రతి వ్యక్తిలోనూ ప్రతి మనిషిలోనూ ఆధ్యాత్మిక సంపద ఉందని ప్రతి మనిషిలోనూ దైవాంశ సంభూతుడై ఉన్నాడని తెలియచేయబడుతుంది రెండవ కొరంతీయులకు నాలుగవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనములో ఇలా రాయబడింది ఏలయనా మేము బోధించినది మమ్మగూర్చి కాదు యేసుక్రీస్తు ప్రవ్వనియు ఆయన కొరకు మేము మీ సేవకులమని బోధించున్నాము చీకటి నుండి వెలుగు ప్రసరించుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములో వెలుగును ప్రసరింపచేశను కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్య మట్టి పాత్రల వంటి వారమే ఏలైనా ఈ మహోత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు కాబట్టి మనము సామాన్య మట్టి పాత్రలమైనప్పటికీ మనలో ఆధ్యాత్మిక శక్తి నిగూఢమై ఉంది ఈ ఆధ్యాత్మిక సంపద మనలో చోటు చేసుకుంది కాబట్టి ఇదే దైవ జ్ఞానము ఇదే దైవ సంపద కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సంపద గురించి ధ్యానించుతున్న ఈ సమయంలో దేవుడు మనకించే గొప్ప జ్ఞానం ఏమిటంటే దేవుడు మనలను స్వీకరిస్తున్నాడు అంగీకరిస్తున్నాడు మనను తృణీకరించడు మనను ద్వేషించడు కాబట్టి మనమందరము దేవుని యొక్క దీవెనను పొంది దేవుని కృపను పొంది దైవ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము చేత మనము దైవ బిడ్డలుగా పుత్రులుగా మనను అభిషేకం పొందే శక్తిని ప్రసాదించమని మనం చేపడిన ప్రతిఫలిని కూడా ఫలప్రదం చేయమని మన జీవితంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తి నిగూఢమై ఉందని మనం గ్రహించి గుర్తించి దైవ జ్ఞానం ఎడల దైవ సంపద అధిక తృష్ణ కలిగి ఉండే శక్తిని వరాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం దగల తండ్రి మహోనత దేవ ఈరోజు మాకు మీరు చక్కటి వాక్యాన్ని ప్రసాదించారు సలమోనకు మీరు దర్శనం ఇచ్చి అతనికి ఏమి కావాలనో కోరుకోమని చెప్పగా మీరు సెలవయ్యగా అతడు దైవజ్ఞానాన్ని కోరుకున్నాడు ప్రవ్వా అంటే మీరు మమ్మల్ని పిలుస్తున్నారు అంటే మీరు మమ్మల్ని ఎన్నుకుంటున్నారు అంటే మీరు మమ్మలను నీతిమంతులుగా చేస్తున్నారు దైవజ్ఞానం అనగా మీరు మమ్మల్ని మహిమతో అభిషేకిస్తున్నారు అని మాకు ఈ వాక్యము ద్వారా బోధించినందుకు మీకు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రవ్వ ఈ వాక్యాన్ని ఆలకించిన బిడ్డలందరి కోసం ఈ క్షణాన ప్రార్థన చేస్తున్నాము వీరందరిని నీతిమంతులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాము వీరందరి లోప పాపములను కలుష దోషములను అపరాధములు మన్నించమని క్షమించమని ప్రార్థన చేయుచున్నాము వీరందరికీ దైవ జ్ఞాన వరాన్ని ప్రసాదించండి వీరందరిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదను వారు గ్రహించినట్లు వీరికి వరమును ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీసు ద్వారా మనవి చేయిచున్నాము సర్వశక్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక

అంకితమాయను మే హిందు జీవితం అమృతవాణి